హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంజీ, మీరు చూస్తున్నారు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే, సో గైస్, మనం ఫోటో ఎడిటర్లో బ్యానర్స్ డిజైన్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఫొటోస్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనేది ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఒక సింపుల్ ట్రిక్, అంటే సింపుల్ మెథడ్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకు నార్మల్గా యూత్ బ్యానర్స్ అండ్ మూవీ పోస్టర్ రిలీజింగ్ బ్యానర్స్ వేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ ఫొటోస్ మనం యాడ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ యూత్ బ్యానర్స్ వేస్తున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఫొటోస్ని మనం ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇదివరకు చెప్పిన, బట్ ఈ వీడియోలో న్యూ మెథడ్ అనేది చెప్తాను. ఇది సింపుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పిన వీడియోస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో గైస్, మన వీడియోస్ ఏంటంటే ఏదో నార్మల్గా ఒక సందర్భం వచ్చిందని ఒక వీడియో చూసి ఎడిటింగ్ చేసుకోవడానికి అనేది ఉండదన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఎడిటింగ్లోనే బతకాలి, ఎడిటింగ్లోనే సంపాదించాలి అని అనుకునే వారికి మన వీడియోస్ ఒక అమృతంలా పనిచేసాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఫెస్టివల్ వచ్చిందని చెప్పేసి, ఏదో సందర్భం వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చూసి ఎడిటింగ్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా కాదు మన వీడియోస్. కాబట్టి మన వీడియోస్ లెంత్ ఉంటాయి, అది అర్థం చేసుకోండి మీరు. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అనమాట. సో గైస్, మీ నుంచి వచ్చే సపోర్ట్ చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. సో మీరు ఎక్కువ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకి కొనసాగలను అనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీకు ఓల్డ్ వీడియోస్ చూపించాలి కదా, సో దానికోసం నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను. మీకు స్క్రీన్లో కూడా థంబ్నైల్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ థంబ్నైల్ చూడండి. ఇక్కడ పిక్సెల్లాబ్లో ఏంటంటే మనకు టెక్స్చర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఫోటోని ఫిల్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న షేప్లో, అంటే పిక్సెల్లాబ్లో కొన్ని షేప్స్ ఉంటాయి, రెక్టాంగిల్ కానీ, రౌండ్ రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, లేకపోతే సర్కిల్ కానీ, హాఫ్ సర్కిల్ కానీ, డ్రా టూల్ కూడా ఉంటుంది అందులో. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. మర్జ్ టూల్ కూడా ఉంటుంది, లేదా ఇంటర్నెట్తో డౌన్లోడ్ చేసిన అనేక రకాల బ్రష్ స్ట్రోక్స్ కావచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్, ఏదైనా షేప్లో మనం ఫోటోని పెట్టుకోవచ్చు. అది కూడా టెక్స్చర్ అనే ఆప్షన్ యూజ్ చేసి. మరి ఆ టెక్స్చర్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్ ఫోటో ఫిల్ కాదన్నమాట. అలా కరెక్ట్ ఫోటో ఫిల్ కానప్పుడు ఎలా ఫిల్ చేయాలనేది ఒక మెథడ్ చెప్పాను, అది పిక్సెల్లాబ్లో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న థంబ్నైల్ అన్నమాట, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో ఒకటికి 10 సార్లు చూడండి. అర్థం కాకపోతే మీరు మొదటిసారి చూసినప్పుడు అర్థమైతే ఓకే, రెండోసారి మూడోసారి బాగా చూడండి, అయినా 10వసారి అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అవసరమైతే నా టెలిగ్రామ్ ఉంది కదా, మనకి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ సెకండ్ థంబ్నైల్ మీరు ఇక్కడ చూడండి, బ్యానర్ ఎడిటింగ్లో చాలా యూస్ఫుల్ అని చెప్పేసి ఒక టైటిల్ కనిపిస్తుంది. ఇది ఇన్ఫినిటీ పెయింటర్ ఓల్డ్ వర్షన్. సో ఓల్డ్ వర్షన్లో ఇందులో క్లిప్ మాస్క్ ఉంటుంది ఈ అప్లికేషన్లో. సో ఈ క్లిక్ మాస్క్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది కూడా చెప్పిన, అది అప్పుడు మనం ఫోటో ఎడిటర్ వాడలేదు లేండి, ఓన్లీ పిక్సెల్ అవే వాడినాం. సో ఆ క్లిప్ మాస్క్ ద్వారా మనం ఫోటోని ఫిల్ చేసుకోవచ్చు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. సో అలా మన ఫ్రెండ్స్ ఫోటో అన్నీ ఫిల్ చేసుకొని మనం ఫోటో ఎడిటర్లో పిక్సెల్లాబ్లో ఎందులో కావాలంటే అందులో వాడుకోవచ్చు. సో అది. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ న్యూ వర్షన్ ఇన్ఫినిటీ పెయింటర్, దానిలో కూడా ఏ విధంగా చేసుకోవాలో అది కూడా వీడియో చేసిన. ఇక్కడ పొలిటికల్ ప్రోటోకాల్ అని ఉంది, చూసారు కదా థంబ్నైల్. సో ఇందులో క్లిప్ మాస్క్ ఏ విధంగా వాడాలనేది ఇక్కడ చెప్పిన అనమాట. ప్రోటోకాలే కాదు, మన ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు విత్ ఎనీ షేప్, ఏ షేప్ అయినా కానివ్వండి, ఆ షేప్లో మన ఫోటో, మన ఫ్రెండ్స్ ఫోటో పెట్టుకొని సేవ్ చేసుకొని తర్వాత మనం బ్యానర్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మూడు మెథడ్స్, అంటే ఓల్డ్ వర్షన్ ఇన్ఫినిటీ పెయింటర్ అనమాట, తర్వాత న్యూ వర్షన్ ఇన్ఫినిటీ పెయింటర్, అండ్ పిక్సెల్లాబ్లో కరెక్ట్ మనం ఫోటో ఎట్లా ఫిల్ చేయాలి, ఈ మూడు వీడియోస్. తర్వాత వచ్చేసి ఇది ఫోటో ఎడిటర్లోనే, ఈ ఫోటో ఎడిటర్లోనే మనం కొన్ని బేసిక్ షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ తీసుకొని సో వాటిలో కరెక్ట్ ఎలా ఫిల్ చేయాలంటే కొలతల ప్రకారం ఏ విధంగా ఫిల్ చేయాలి కరెక్ట్ అనేది వీడియో చేసిన. కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ దీనికంటే సింపుల్ మెథడ్ ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి. ఓకే గైస్, ఇంతవరకు ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కంటిన్యూస్గా మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. సో గైస్, ఇప్పుడు నేను బ్యానర్ ఏం క్రియేట్ చేసి చూపించడం లేదు, ఏదైనా ఒక బ్యానర్ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకున్నాం. నార్మల్గా ఏదైనా ఫోటో ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
ఓకే గైస్, నేను సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా సింపుల్గా మనకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఇదే బ్యానర్ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్యానర్ అని మనం అనుకున్నాం. సో అనుకున్నాం, ఇక్కడ మనము కొన్ని షేప్స్ తీసుకుందాం. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేపే తీసుకుంటున్నా. కలర్ వచ్చేసి, అయితే మీరు షేప్స్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ తీసుకోండి, అదొకటి మీకు నేను గుర్తు చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో వైట్ లేదు కాబట్టి నేను వైట్ తీసుకున్నా, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ తీసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే మనం షేప్ పెట్టేటప్పుడు ఈ షేప్ వైట్ కలర్ ఉంది కదా, సో దీని వెనకాల వైట్ కలర్ ఉండకుండా చూసుకోండి, అంటే వైట్ కలర్ టచ్ అవ్వకుండా చూసుకోండి, అదొక్కటి కొంచెం చూసుకోండి. ఇప్పుడు కొంచెం దీన్ని స్టైల్గా నేను కార్నర్స్ కర్వ్ చేస్తున్నాను. కావాలంటే షాడో కూడా మనం ఇట్లా పెంచుకోవచ్చు, షాడో యాంగిల్ దీని అన్నీ మనం షాడో యొక్క ఇంటెన్సిటీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని. సో దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. మనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్లా మనం లైన్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ కావాలంటే వీటన్నిటిని మనం గ్రూప్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా గ్రూప్ చేసుకున్న తర్వాత సో వీటిని కావాలంటే చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలంటే వీటిని కూడా ఇట్లా డూప్లికేట్ చేసుకొని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ 1, 2, 3, 4, 5 మొత్తం 10 పెట్టేసిన ఇట్లా 10 ఫొటోస్ ఇలా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఫోటోలు పెట్టుకోవాలంటే చాలా తిప్పలు పడిపోతూ ఉంటాం. సో సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇది ప్రీసెట్ కావాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే పైన రైట్ టిక్ ఇస్తామో, సో గైస్ ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత పైన మనకు రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సిన తర్వాత సో గైస్ ఇక్కడ ఇది ఫొటోస్ అనేవి ఒక దగ్గరే ఉన్నాయి, అంటే దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి సో మనం ఒక్కొక్క ఫోటో అనేది సెట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం కొద్దిగా అంటే ఫైనల్ చేసుకోవాలి ఇప్పుడే మన ఫోటోలు అనేవి ఓకేనా అని చెప్పేసి. అండ్ సో గైస్ ఈ ప్రాసెస్ కంటే ఇంతకుముందు ఇన్ఫినిటీ పెయింటర్ అనే అప్లికేషన్ ఉంది కదా, ఆ ప్రాసెస్ చాలా బెటరు. ఎందుకంటే మనకి తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏంటంటే మోడిఫై చేసుకోవడానికి అవ్వదు, కాకపోతే కొంచెం ఈజీ ఉంటుంది మీకు, కొత్త వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అనమాట. ఏం లేదు, ఇందులో ఒక్కొక్క ఫోటో ఎలా ఫిల్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇది ఇంకా మనం డౌన్లోడ్ చేసుకోలేదు, ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లా స్క్రోల్ చేస్తే మనకి కట్అవుట్ అని కనిపిస్తాయి, సో మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టోలరెన్స్ ఉంటుంది. టోలరెన్స్ అనేది కొంచెం పెంచుకోండి మీరు. కొంచెం పెంచుకున్న తర్వాత మీరు ఒక బాక్స్, ఒక వైట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, అంటే బ్యాక్ సైడ్ ఇట్లా కలర్ అనేది వైట్ కలర్ అనేది ఎగిరిపోతుంది. మీకు ట్రాన్స్పరెంట్ కనిపించాలంటే పర్సంటేజ్ పైన పర్సంటేజ్ సింబల్ మీద క్లిక్ చేసి, ఇక్కడ బాక్స్ ఉంది కదా ఒకటి, దాని మీద క్లిక్ చేస్తే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో తర్వాత మనం మళ్ళీ రైట్కి ఇవ్వాలి. రైట్కి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లేయర్లో చూసుకుంటే అదే బ్యానర్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం ఫోటోని ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అండ్ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోండి. జస్ట్ నేను ఇక్కడ వేరే యాక్టర్స్ పిఎన్జీస్ అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో గైస్ మనకి ఇక్కడ ప్రభాస్ ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ అప్లై నొక్కున్నాను. అప్లై నొక్కిన తర్వాత ఇక్కడ లేయర్లో చూసుకుంటే మనకి, సో లేయర్లో చూసుకుంటే మనకి, సో మనకి ఫోటో ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకి బ్యానర్ అని ఉంది. సో ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకుని మనకు బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సో తర్వాత మీరు ఫోటో ఎంత పెద్దగా కావాలనేది ఇట్లా జూమ్ చేసుకుని కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోటో కరెక్ట్ వచ్చే విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు సింపుల్గా ఏం లేదు, రైట్ టిక్ ఇవ్వండి. సో రైట్ టిక్ ఇచ్చి అప్లై నొక్కండి. అప్లై నొక్కిన తర్వాత మళ్ళీ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెకండ్ బాక్స్. సో తర్వాత మళ్ళీ ఓకే. తర్వాత మళ్ళీ టెక్స్ట్ అండ్ ఇమేజ్, తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ ఫోటో. సో ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్. సో ఇప్పుడు ఈ ఫోటో ఈ విధంగా సెట్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ టిక్ అప్లై. సో మళ్ళీ ఇక్కడ కట్అవుట్ ఇక్కడ మనకి కట్అవుట్ మళ్ళీ సెకండ్ ఆప్షన్ మళ్ళీ థర్డ్ మళ్ళీ అప్లై రైట్ టిక్ ఇచ్చండి. మళ్ళీ టెక్స్ట్ అండ్ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఇది బ్యాక్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్ సెట్ చేసుకోండి. మళ్ళీ పైన రైట్ టిక్ ఇవ్వండి, అప్లై నొక్కండి. సో తర్వాత మళ్ళీ కట్అవుట్ ఇది ఇక్కడ ఇది ఓకే. మళ్ళీ రైట్ టిక్ మళ్ళీ టెక్స్ట్ అండ్ ఇమేజ్ మళ్ళీ ఇంకో ఫోటో.
సో ఈ విధంగా మీరు ఫోటోలు అన్నీ ఫిల్ చేసుకోవచ్చు. సో అన్నీ ఫిల్ చేసుకొని మీరు ఫైనల్గా దీన్ని పైన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి జేపీజీ ఫామ్లో పెట్టుకొని సేవ్ చేసుకుంటే మంచి క్వాలిటీలో సేవ్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిల్ అయినాయి. ఇట్లా ఏ షేప్ అయినా మీరు తీసుకోండి, ఇందులో చాలా షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో ఫిల్ చేసుకోవచ్చు. రెక్టాంగిల్ ఉంది, రౌండ్ రెక్టాంగిల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫిలిప్ షేప్ ఉంది, సర్కిల్ షేప్ ఉంది, చాలా రకాల షేప్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మీరు ఫొటోస్ ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. సో గైస్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడు ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్తో మరో మంచి వీడియోతో కలుసుకున్నాం. అంతవరకు అయితే సెలవు.